నటరాజ్ మీరు చూస్తున్నారు నటరాజ్ టెక్వాల్. ఈరోజు నేను మీకు వీడియోలు అయితే మన ఛానల్కి లైక్స్ డిస్లైక్స్ అనేవి కనిపించకుండా ఎలా చేసుకోవాలనే దాని గురించి మీకు ఇప్పుడు చెప్తాను. సో అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లేచకుండా మన వీడియోలోకి తెలిపిద్దాం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నాకు మనం అనుకున్నట్లు మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ని ఎలాగైతే హైట్ చేసుకుంటామో, ఎలా కనపడకుండా చేసుకుంటామో, అదేవిధంగా మన వీడియోకి లైక్స్ డిస్లైక్స్ అనేవి ఎన్ని వచ్చాయనేది మనం కనిపించకుండా చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో అలా చేయాలి అంటే ముందుగా మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, ఆ సిస్టంలోనే చేయాల్సి ఉంటుంది. సో అయితే దాంట్లో మనం క్రోమ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సబ్స్క్రైబర్స్ని ఎలాగైతే హైట్ చేసుకున్నామో, ఎలా హైట్ చేస్తే ఈ సబ్స్క్రైబర్స్ హైట్ చేయడం వల్ల మనకి వీళ్ళు తక్కువ ఉన్నట్టున్నారు అందుకే సబ్స్క్రైబర్స్ని కనిపించకుండా చేసుకున్నారని ఎలాగైతే మనకి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారో, అదేవిధంగా ఈ లైక్స్ డిస్లైక్స్ అనేది కనిపించకుండా చేయడం వల్ల కూడా వీళ్ళకి లైక్స్ లేవేమో అందుకనే డౌన్ చేసుకున్నారనుకొని మనకి లైక్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయన్నమాట. సో ఈ వీడియో చూసి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్క్రీన్ డిస్ప్లే మొత్తం చూపిస్తాను ప్రాసెస్ అనేది. సో చూసేసి ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సో ఇందా నేను మీకు చెప్పినట్లు ఇప్పుడు మనం లైక్స్ డిస్లైక్స్ అనేవి ఎలా హైడ్ చేసుకోవాలి నేను మీకు చెప్తాను. సో అలా హైడ్ చేసుకోవాలంటే మామూలుగా అయితే సబ్స్క్రైబర్స్ హైడ్ అనేది ఎన్టీఆర్ ఛానల్ కానీ మనం హైడ్ చేసుకోవచ్చు. సో ఈ లైక్స్ డిస్లైక్స్ అనేది మాత్రం ప్రతి వీడియోకి మనం చేసుకోవాలన్నమాట. సో అలా చేయాలి అంటే ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. సో ముందుగా మనం క్రోమ్లో మన ఛానల్ డాష్ బోర్డులోకి అయితే వెళ్ళాలి. సో మన ఛానల్ డాష్ బోర్డులోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంది కదా, సో దాని మీద మనం క్లిక్ ఇవ్వాలి. సో క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ చూపిస్తుంది సెలెక్ట్ ఫైల్ అని. సో సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేసి ఫైల్స్లోకి వెళ్ళేసి సో నేనైతే ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియో ఇప్పుడు చూపిస్తున్నాను. సో సపోజ్ నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్లోడ్ అవుతుంది. సో వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో అది అప్లోడ్ అవుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇస్తాము, ఇక్కడ డిస్క్రిప్షను, అట్లాగే ఇక్కడ థంబ్నెయిలు, ఇక్కడ ప్లేలిస్ట్, తర్వాత ఇక్కడ నో ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఇస్తాము. సో కింద మీరు చూసినట్లయితే ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మనకి స్క్రీన్ మోర్ ఆప్షన్ కొట్టగానే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనం ట్యాగ్స్ ఇస్తాము. సో ట్యాగ్స్ ఇస్తాము. సో మనం ఇప్పుడు మన ఛానల్ లైక్స్ డిస్లైక్స్ అనేవి ఎలా చేతి అంటే ఇన్విజిబుల్ అంటే హైడ్ చేసుకోవాలంటే సో మనం పైకి మోర్ ఆప్షన్స్ కొట్టగానే పైకి చివరికి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఉంటుంది షో లాస్ట్లో షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ దిస్ వీడియో. సో ఇలాంటి నేను కొట్టేస్తున్నాను. సో అలా నేను టిక్ మార్క్ అని తీసేస్తున్నాను అనమాట. సో ఇది ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఇది అప్లోడ్ అయిన తర్వాత లైక్స్ డిస్లైక్స్ అనేవి కనపడతాయా కనపడవా అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ లైక్స్ అనేవి కనపడకుండా ఉంటాయి ఏంటంటే వీళ్ళు తక్కువ ఉన్నాయేమో అందుకని కనిపించకుండా చేసుకున్నారు అనుకుంటారు. సో డిస్లైక్స్ వచ్చే డిస్లైక్స్ హైడ్ చేసుకోవడం వల్ల మనకి లాభం ఏంటంటే మనకు ఒకవేళ కొన్ని ఎక్కువ డిస్లైక్స్ అనేది వచ్చినా మనం దానికి అవి కనిపించకుండా ఉంటాయి కాబట్టి సో డిస్లైక్స్ ఎక్కువ వచ్చినా సరే మనకు కనిపించకుండా చేసుకోవచ్చు అనమాట. సో అందువల్ల కూడా కొంచెం లాభం ఉండొచ్చు. కానీ లైక్స్ డిస్లైక్స్ వల్ల మన ఛానల్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. సో డిస్లైక్స్ వల్ల మన ఛానల్కి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందంటే సో అదే అలాంటిది ఏమి ఉండదండి. సో లైక్స్ డిస్లైక్స్ అనేవి వ్యూవర్స్ యొక్క భావం అనమాట. సో ఇది నచ్చిందా నచ్చలేదని వాళ్ళు ఈ లైక్స్ డిస్లైక్స్ బటన్ ద్వారా చేసుకుంటారు. సో కాబట్టి లైక్స్ డిస్లైక్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇది అప్లోడ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో లేకపోతే శాంపుల్ ఆల్రెడీ అప్లోడ్ చేసింది నేను మీకు చూపిస్తాను. 1 మినిట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు చూడండి మీకు ఇప్పుడు ఇక్కడ లైక్ డిస్లైక్ అనేది కదా. సో మనం ఏంటంటే ఈ లైక్ డిస్లైక్ అనేది కనిపించకుండా ఇట్లా వస్తుంది అనమాట మనకి లైక్ డిస్లైక్ అనేది. ఒకవేళ మనం ఇక్కడ లైక్ కొట్టినా మనకి నెంబర్ అనేది కనిపించదు.
సో ఆ విధంగా మనం లైక్స్ డిస్లైక్స్ అనేవి హైడ్ చేసుకోవచ్చు. సో ఈ లైక్ డిస్లైక్ అనేది మీరు కూడా చూసి మీరు కూడా ఫాలో అవుతున్నారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.